హాయ్ ఫ్రెండ్స్, నేను మేకమ్ కిరణ్. మీకు మరిన్ని ఒగ్గు కథ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంజనేయుడు మెచ్చి తప్పకుండా మన ఏడుగురు కొడుకులు కూడా తప్పకుండా మనకు బిడ్డ సంతానము దొరుకునమ్మా. కొద్దేమో పురుషురాట, దానము కొద్దేమో పిల్లలాట, భార్య భర్తలము ఇదే గుడి లోపల పూజ కట్టాలే. అందమైన అడగొట్టి గుడి లోపల అందంగా అలంకరించి పుట్టెడు చంద్రముతోటి అంజనేయుని అలంకరణ చేసి జిల్లేడు దండలతోటి మారేడు పత్తిని తోటి రాజులకు భట్టువు రాజ్యాల దేవుడివి, సీతమ్మ దూతము చిత్రమైన దేవునివి, ఆంజనేయని ఆగో కర్పూర హారతులు వెలిగించి ఆగో అందమైన ఆంజనేయునికి భార్య భర్తలు పూజ కడుతున్నారు. ఎక్కడుండవు తండ్రి, ఓ స్వామి ఆంజనేయ, నీవే దిక్కు తండ్రి, దిక్కు కొండల మీద దిగి దిగి రావయ్యా ఆంజనేయ. వందనాలు 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 ఆంజనేయ, వందనాలు 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 ఆంజనేయ, వందనాలు 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 ఆంజనేయ, వందనాలు 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 ఆంజనేయ, వందనాలు వందనాలయ్యో ఆ
అలంకరణ చేసి హజరేని గుడి లోపల ఎప్పుడు భార్య భర్తలు పూజ కట్టంగా వాళ్ళ శోకము ఆగో కొండగట్టు మీద ఉన్న ఆగో అంజనేయుడికి మేళ్ళ వచ్చిందో కన్నీరు అచ్చగారి కన్నీరా బుచ్చగారి కన్నీరా అన్నం లేని కన్నీరా పిల్లలు లేని కన్నీరా ఇది ఎవరి శోకం ఉన్నదని ఏకా దృష్టి పెట్టి ఆనాడు మంత్రులు చూసేవారి కల్లా ఇక్కడికి దగ్గర ఈరు తిరుమంతుల కోట సత్య సామలగిరి జగన్నాథులపురాన్ని పరిపాలన చేసిన వాడు వెంకటారెడ్డి వెంకటరెడ్డి భార్య సత్యమ్మ సత్యమ్మ గర్భాన ఉట్టిండ్రు ఏడుగురు కొడుకులు ఏడుగురు తోడబిడ్డ సంతానమని తపస్సు పట్టే దాని కడుపు లోపల నా పరమ భక్తురాలు అది పూజ కట్టింది దాని గర్భాన ఒక్కగారు ఒక్క బిడ్డ ఉట్టే ఉన్నది ఉట్టుడే తల్లిదండ్రి ప్రాణ గండాన బిడ్డ ఉట్టేది ఉన్నది నేను అక్కడ రాకపోయి బిడ్డ వద్దే బిడ్డ వద్దే నీకు సంతానం వద్దని కాదు తండ్రి లేదు తండ్రి నాకు కావాలంటే దాని కర్మ ధనబలిస్తుంది తప్పకుండా దానికి బిడ్డను వాడి కట్టేస్తా అని బిడ్డ బలం పట్టుకొని నాకు అంజనేయుడు బయలు సుమ్మడయ్యా ఓ పెద్దలాల ఆగో కన్ను లేని తల్లి గుడ్డిని కన్ను లేని అంజలి దేవి నా కొడుక అంజన్న ఎక్కడికి పోతానో కొడుక ఎటు పోతానో అని అడిగిందాట అప్పుడు ఆంజనేయుడు ఏమన్నాడు ఓ తల్లి అంజలి దేవి నేను అటువంటి కాపు సత్యమ్మకు సంతానం అడిగట్టబోతానా నేను వాడి విల్ల పరగయ్యబోతానా అని అంజనేయుడు అడిగినప్పుడు అప్పుడు అంజలి దేవి ఏమన్నది కొడుక అంజనేయ నా బ్రతుకు తల్ల ఉన్న ఐదేళ్ల వయసు లోపల నా రెండు కళ్ళు వేయాలి కొడుక అక్కడికి వెళ్ళి లోకం ఎట్లున్నదో ఈ పృథివి ఎట్లుంటది నేను చూడలేదు ఆ సత్యమ్మకు దాని కడుపు లోపల సత్యమ్మ గర్భాన నన్ను అడిగట్టు నేను కొన్ని రోజులు భూమి చూస్తా భూలోకం ఎట్లుండదో చూస్తా నన్ను పొడమార్చి ఆగో సత్యమ్మ గర్భాన ఓడిగట్టు అప్పుడు అంజనేయుడు అడిగిందాట ఓ తల్లి అంజలి దేవిని కందెట్ల వేరై మరి నువ్వు గుజరాలి ఎందుకైనావు ఐదేళ్ల వయసు లోపల నీ కన్ను ఎందుకు వేరే అడుగుతే ఆగో రారా నా కొడుకు ఇన్ని రోజులు నువ్వు అడగలేదు నేను చెప్పలేదు అని జుండపాల గుండు మీద కూర్చున్న పెట్టి ఆగో ఆంజనేయునికి జరిగిన చరిత్ర మొత్తం ఆగో అంజనేయునికి చెప్పిందాట అంజలి దేవి తల్లి కళ్ళు వేరే తల్లివి ఇన్ని బాధలు పడ్డవా మరి తప్పకుండా నిన్ను పొడమార్చి ఆగో అమ్మవారు ఆ సత్యమ్మకు నిన్ను ఒడిగడతా అని తల్లి అంజలి దేవిని కొరుడు బండారు పట్టి బిరికడి ఆ బాగు పట్టి
లోపల పాడవటి అందు లేని గుళ్ళు గుడి పెడికి రా దేవుడు వస్తుందో ఎవరి మతాలు రెడ్డి ఆగో ఎవరు ఎవరా అని అడగంగా ఆగో పూజ భిన్నం వేసిండ్రో ఓ నాదా వెంకటరెడ్డి ఎవలో వచ్చిండు నాదా గుడి ముందుకు అయ్యల వాచకులు పట్టు బ్రాహ్మణులు వచ్చినట్టు ఉన్నది మరి జంగాలే వచ్చిండు నాదా ఎవరు వచ్చిండ్రో వెళ్ళి పోదామా అని ఆ గుడి ముందుకు వస్తున్నది ఆ సత్యమ్మ బిడ్డ నీకు బిడ్డ ఉంటుందంకా నా బిడ్డ నీకు బిడ్డ ఉంటుందంకా నా బిడ్డ
చనిపోయిన వాళ్ళు మన కళ్ళకి ఎవరు అన్న కళ్ళ పడతాన్రా.